Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇల్లు మీడియా అసలు భయం ఇదేనా? రాబోయే ఎన్నికలలో వైసీపీనే మళ్ళీ ఎక్కడ గెలుస్తుందో అనే టెన్షన్ ఇల్లు మీడియాలో పెరిగిపోతున్నట్లుంది. అందుకనే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా భూతద్దంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చూపిస్తోంది. జనాలను, ముఖ్యంగా ఉద్యోగులను ప్రభుత్వంపైకి రెచ్చగొడుతోంది. అయితే ఎల్లో మీడియా ఆశించినట్లు ఎక్కడా జరగడం లేదు. దీనికి తాజా ఉదాహరణ ఏంటంటే, రాబోయే ఎన్నికల విధుల నుండి టీచర్లను తొలగించారంటూ పెద్ద గోల మొదలుపెట్టింది. ఎన్నికల బాధ్యతల నుండి టీచర్లను తప్పించి ఆ బాధ్యతలను సచివాలయ కార్యదర్శులకు అప్పగించింది. టీచర్లను ఎందుకు తప్పించిందంటే, వచ్చే ఎన్నికలలో వీళ్లంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారని ప్రభుత్వం భయపడిందట. అందుకనే ముందు జాగ్రత్తగా టీచర్లను ఎన్నికల ప్రక్రియకు దూరం పెట్టేసిందని ఎల్లో మీడియా తేల్చేసింది. ఇదే ఎల్లో మీడియా ఒకప్పుడు జనాల అభిప్రాయాలను పార్టీలకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ టీచర్లు మార్చలేరని చెప్పింది. అంటే ఒకే అంశాన్ని తనకు ఎలా కావాలంటే అలా ఎల్లో మీడియా అచ్చేస్తోందని అర్థమవుతోంది. నిజానికి బోధనేతర విధుల నుండి తమను తప్పించాలని టీచర్ల సంఘాలు ఎప్పటి నుండో డిమాండ్లు చేస్తున్నాయి. ఆ డిమాండ్కు ప్రభుత్వం ఇప్పుడు సానుకూలంగా స్పందించిందంతే. ఇక టీచర్లకు ఉన్న అనుభవం సచివాలయ కార్యదర్శులకు ఎలాగుంటుందని ప్రశ్నించడమే విచిత్రం. ఎందుకంటే ఎవరికైనా ఎన్నికల కమిషన్ 2-3 నెలల ముందే ఎన్నికల ప్రక్రియపై విడతల వారీగా ట్రైనింగ్ ఇస్తుంది. ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్నా లేకపోయినా ట్రైనింగ్ అయితే తప్పదు. కాబట్టి కొత్త వాళ్ళైనా ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది. 2019 ఎన్నికలలో మళ్లీ గెలవడానికి చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేశారు. ఆశా వర్కర్లను, జన్మభూమి కమిటీలను వాడుకున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జనాలైతే టీడీపీని ఘోరంగా ఓడించారు. చంద్రబాబు ప్రయత్నాలు చేసుకున్నప్పుడేమో ఎల్లో మీడియాకు చాణక్యుడు కనిపించారు. అవే ప్రయత్నాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటుంటే అప్రజాస్వామ్యం, రాజ్యాంగ విరుద్ధంగా కనిపిస్తోంది. ఇదంతా చూస్తూ ఉంటే 2024 ఎన్నికలలో మళ్ళీ జగనే అధికారంలోకి వస్తాడేమో అన్న భయం ఎల్లో మీడియాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ భయం లేకపోతే ఇంత గోల చేయాల్సిన అవసరమే లేదు.